కొన్ని కొన్ని సందర్భాల్లో పార్టీలు చేసే తప్పులు భారతీయ జనతా పార్టీ చేసే తప్పులు ఆ పార్టీని దెబ్బతీస్తూ వస్తున్నాయి దానికి సాక్ష్యం గోవాలో అక్కడ ఉన్నటువంటి మనోహర్ పారికర్ను తీసుకెళ్లి కేంద్ర మంత్రి వర్గంలో చేర్చుకునేటప్పటికి దేశానికి పనికి వచ్చింది కానీ గోవాలో ఫెయిల్ అయింది సరైన నాయకుడిని తయారు చేసుకోలేక గుజరాత్లో ఎవరు వచ్చినా సరే బతికేస్తున్నారంటే మోడీ పేరుతో అక్కడ ఇంకా నడుస్తుంది కాబట్టి అదే సందర్భంలో మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్కి ఇవ్వడం మంచిదే కానీ అక్కడ వచ్చినటువంటి వాళ్ళని పక్కన పెట్టడంతో రేపు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో గెలుపోవటముల మీద సందేహాలు ఉన్నాయి ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్ తర్వాత మరొక నాయకుని తయారు చేయలేకపోయారు ఢిల్లీలో హర్షకుమార్ని పక్కన పెట్టి మాజీ పోలీస్ అధికారిని తీసుకొచ్చి దెబ్బతిన్నారు కిరణ్ బేడి లాంటి వాళ్ళని తీసుకొచ్చి అలాగే మహారాష్ట్రలో జరిగినటువంటి ఇష్యూస్ వ్యూహాలు అన్ని జ వేళలా సక్సెస్ కావు అన్ని వేళలా వ్యూహాలు ఆపలేరు ఇప్పుడు తెలంగాణలో జరిగింది అదే ఒక అన్నామలైకి తమిళనాడులో ఎట్లాంటి క్రేజో బండి సంజయ్కి అట్లాంటి క్రేజ్ వస్తుంది నాయకత్వం మారింది పోనీ బండి సంజయ్ డబ్బులిచ్చి జనాల్ని పోగేసుకొచ్చుకుంటున్నాడంటే లేదు డబ్బులు డబ్బులిచ్చి పోగేసుకుంటున్నాడంటే లేదు ప్రేమతో స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళ సంఖ్య సంజయ్తో పోల్చుకుంటే అన్నామలైకి ఎక్కువ నో డౌట్ కానీ బండి సంజయ్ లాంటి వ్యక్తికి తెలంగాణలో పెరుగుతున్న ఆదరణ నిన్న జాతీయ జనరల్ సెక్రటరీగా వస్తే విపరీతమైనటువంటి స్పందన భారీ ఎత్తున వందలాది మందిగా పోగిపడి రావటం సొంత ఖర్చులతోనే వస్తున్నారు ఇది అనూహ్య పరిణామం జాతీయ నాయకత్వానికి కూడా పట్టించుకోలేకపోతున్నతనం ఏదో జాతీయ పోస్ట్ ఒకటి ఇచ్చేసి సర్ది చెప్పేసినటువంటి పరిస్థితి